వీడియో లాస్ట్ దాకా చూడండి. సప్లై అండి, కిలోదాల చికెన్ తెచ్చుకున్నాం. దానికి 6 చెంచాల కారపొడి, చెంచుడు పసుపు, చెంచున్నర అల్లం వెల్లిపాయ, తగినంత ఉప్పు, మసాలాలు అన్నీ వేసి కలిపి పావిడి నూనె పోసి మొత్తం కలిపి స్టవ్ పైన పెట్టి కొద్దిసేపు ఉమ్మడి గిల్లిన తర్వాత 2 చెంబెన్నెల నీళ్ళు పోసుకున్నాం. దీన్ని అర్ధగంట సేపు ఉడికించడం. ఇప్పుడు కూర రెడీ అయింది. మసాలా వేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి. కూర రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంతో కానీ చపాతితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా, మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది చికెన్. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది.